గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వీటికి ఎలా ముసుగేస్తుంది, ముసుగేస్తారు. స్కూల్ పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింటిపైన జగన్ చిత్రాలు, వైకాపా జమానాలు, అంతేలేని ప్రచార యావ, ఎన్నికల సంఘానికి సవాలుగా సర్కారు చిత్రాలు అంటూ ఓవరాల్గా ప్రచారాలకు సంబంధించి యాప్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా జగన్ ఫోటో పెట్టారు అన్నటువంటిది. ఒకటి, పాపం రామోజీరావు గారికి తెలియకపోయి ఉండొచ్చు, క్రింద వాళ్ళు ఆయనకి రిపోర్ట్ చేయలేదేమో. 2019కి ముందు ఇంతే ఉంది, కాకపోతే ఇప్పుడు మరీ అతి అదేది పట్టాల మీద నానూ లేకపోతే రిజిస్ట్రేషన్ పేపర్ల మీద కూడా ఫోటోలు పెట్టుకోవాలనుకున్నటువంటి అతి ఖచ్చితంగా ఖండించాల్సింది. బట్ యాప్ల్లో ఫోటోలు లేకపోతే అదేది ఫైబర్ గ్రిడ్లో ఫోటోలు ఇవి అప్పుడు జరిగినాయి. ప్రచార యావ చంద్రబాబుకి లేదు అని చెప్పే ప్రయత్నంలో జగన్కి మాత్రమే ఉందని చెప్పడం వలన ఇందులో లోపం వస్తుంది తప్పించి ఎవరు అధికారంలో ఉన్నా ప్రచార యావ మామూలుగా కాదు, పీక్ స్టేజ్కి పోతుంది. అలాగే ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. రంగులు వేసుకోవడం అన్నటువంటి చంద్రబాబు చేసుకొచ్చారు, ఇప్పుడు ఈయన చేస్తున్నారు. ఇప్పుడు పసుపు రంగులు వేసేవాళ్ళు, ఇప్పుడు 2 రంగులు వేస్తున్నారు. ఈ బుద్ధి అంటే ఇద్దరి మీద నా కనుక అలా రాసుంటే, అప్పుడు అలా రాసి ఇప్పుడు అలా రాస్తుంటే ఖచ్చితంగా ప్రజలు కరెక్ట్ అని చెప్పి ఆయా పార్టీలను అసహించుకుంటారు. ఏంద్రీ బాబు ఈ గోళ అని చెప్పేసి. ఇప్పుడు ఇంకోటి, పుస్తకాల్లో పేపర్లను చించేయించలేరు కదా, విగ్రహాలకైతే ముసుగులేయగలుగుతున్నారు కానీ పుస్తకాల్లో పేపర్లు చించేయించలేరు కదా, లేకపోతే చేతిలో ఉన్నటువంటి పట్టాలు చించేయించలేరు కదా. కాబట్టి పాపం వార్తలో ఆక్రోశం కనబడుతోంది తప్పించి వాస్తవంగా చేయడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి అయింది. ఇకపోతే మేము అడిగితే వెల్లడిస్తామంటే కుదరదు. ఎన్నికల బాండ్ల సమాచారం అంతా బహిర్గతం చేయాల్సిందే, అన్ని వివరాలు అంటే అంత అనర్థం. బాండ్ల నంబర్లో ప్రకటించాల్సిందే. ఈ నెల 21వ తేదీ తుది గడువు ఎస్బీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బ్యాంక్ వైఖరిపై రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణి బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లో బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండు నెంబర్తో పాటు కొనుగోలుదారుల సమాచారం, డినామినేషన్లు, వాటిని నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందని స్పష్టం చేసింది. సమాచారం అంతా ఇస్తున్నామని ఏదీ దాచుకోలేదని, ఓ ప్రమాణపత్రం కూడా దాఖలు చేయాలని కూడా బ్యాంకును ఆదేశించింది. ఎస్బీఐ నుంచి అందుకున్న డేటాను ఎన్నికల సంఘం వెంటనే తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా ధర్మాసనం పేర్కొంది. ఎస్బీఐ అసంపూర్తి సమాచారం ఇవ్వడంపై గత శుక్రవారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు వెల్లడి చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ బ్యాంకుకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుసరిస్తున్న వైఖరిని తప్పట్టింది. తీర్పులో అన్ని వివరాలను స్పష్టంగా పేర్కొన్నాం, అంటే బాండ్ నెంబర్లతో సహా మొత్తం సమాచారం, కానీ మీకేం కావాలో చెప్పండి, అదే వెల్లడిస్తామన్నట్టు బ్యాంకు ప్రవర్తిస్తోంది. ఈ పద్ధతి సరైంది కాదు అంటే ఎస్బీఐ తీర్పుపై ధర్మాసనం మండిపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి, మేమంతా సిద్ధం పేరుతో 27 నుంచి బస్సు యాత్ర, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో ముఖ్యమంత్రి జగన్, అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్సభ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేసినందున వాటిలో కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వర్గపోరు లేకుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేయాలన్నారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పోలింగ్కి చాలా సమయం ఉన్నందున ప్రతి అభ్యర్థి వారి పరిధిలో అన్ని సచివాలయాలను సందర్శించేలా చూడాలని సూచించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు వారికి అప్పగించిన ప్రాంతాల్లో ఉంటూ ఎన్నికల వ్యవహారాలు, ప్రచార సరళను చూసుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచి తాను బస్సు యాత్ర చేపడుతున్నానని జగన్ చెప్పారు. గతంలో నిర్వహించిన సిద్ధం సభల్లాగే తన బస్సు యాత్రను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, ప్రతి లోక్సభ నియోజకవర్గం చేపట్టబోయే యాత్రలో భాగంగా మేధావులు, తటస్థులను కలుస్తానని, బహిరంగ సభలు ఉంటాయని వివరించారు. ఈ సభలకు జన సమీకరణ, వారందరికీ రవాణా సదుపాయం కల్పించడం వంటివన్నీ ప్రాంతీయ సమన్వయకర్తలే సమయం పర్యవేక్షించాలన్నారు. 21 రోజుల పాటు 21 లోక్సభ నియోజకవర్గాల పర్యటన, ఎన్నికల షెడ్యూల్ పిలువడంతో సీఎం జగన్ జనం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో 21 రోజుల పాటు 21 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఆయన బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం కడప లోక్సభ పరిధిలోని ఇడుపులపాయ నుంచి మొదలు కాబోతుంది. సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలను మినహాయించి మిగిలిన లోక్సభ నియోజకవర్గాలు మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని కొనసాగించున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం విడుదల చేయనున్నట్టు సీఎం కార్యాలయ క్రమాల సమన్వయకర్త తలసిల్ రఘురాం సోమవారం వైకాపా కార్యాలయంలో ప్రకటించారు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం, ఓటమి భయంతోనే జగన్ కుల మత రాజకీయాలు చేస్తున్నారు, ముస్లిముల ప్రయోజనాల విషయంలో రాజీ పడం, త్వరలో వారి అభివృద్ధికి ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తాం, ముస్లిం సంఘాల భేటీలో చంద్రబాబు, వీడియోలో తాను మాట్లాడిన అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారం దిగిందని, ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ కుల మత రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు, త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి
ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తాను, వారికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే బీజేపీతో కలిసి ఆయన ముస్లింలు దురదృష్టం ఆలోచించి బాసటగా నిలవాలని కోరారు. గతంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసిన సందర్భంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా రాజకీయ అంశాలు పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచామని గుర్తు చేశారు. మతపరమైన అంశాల్లోనే ఎక్కడా జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా అలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఉండవల్లో నివాసంలో ఆయన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ ఇతర ముస్లిం సంఘాల నేతలతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా తెలుగుదేశం పార్టీ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. కోడికత్తి డ్రామా నుంచి బాబాయ్ హత్య వరకు అన్యాస్త్రాలు ఉపయోగించి జగన్ ఇప్పుడు కులాలు మతాలపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంత దారుణంగా దిగజార్చి ఆయన మాట్లాడారా లేకపోతే వీళ్ళు రాసేస్తారు, ఎందుకంటే ఆయన ఏం ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, వీళ్ళు రిలీజ్ చేసేస్తారు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు. అసలు విషయం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించడం ఏంటి, కళ్ళెదురుగుండా బహిరంగ సభల్లోనే కదా ఆయన మాట్లాడింది. మోడీ వస్తే గనక ముస్లింలందరినీ దేశం నుంచి పారిపోయేలా చేస్తాడు, మోడీ వస్తే గనక ముస్లింలకి తీవ్ర అన్యాయం చేస్తాడు, అసలు గోద్రాలో దాడులు చేసింది మోడీనే కదా, గుర్తులేదా తమ్ముళ్ళు అని మాట్లాడింది ఎవరు, ఇప్పుడు అవన్నీ కాదని ఏమన్నా వివరణిస్తారా ఏంటి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయించడం ఏంటంటే బహిరంగ సభలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడిచ్చారండి చంద్రబాబు గారు. ఇప్పుడు అవన్నీ తీసి వైసీపీ సోషల్ మీడియా వాడుతోంది, కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఉబ్లీ అనేటువంటి అమ్ముడుపోయారనను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫేవరిజం ఉంటారు. ఒక్కొక్క ఈ కులమత నాయకులు, తెలుగుదేశం అనుకూల నాయకులు, వైసీపీ అనుకూల నాయకులుగా ఉండిపోయారు. అందులో ఈయన తెలుగుదేశం అనుకూల నాయకుడు, కాబట్టి ఆయన పిలిపించుకుని ఆయన ద్వారా దీని అబ్బాయి అసలు బాబు గారు ఏమనలేదు, అదంతా తూచ్ మీరందరూ అదే దృశ్యం సినిమాలోలాగా మైండ్లో నుంచి ఎరైజ్ చేసుకోవాలన్నమాట. అట్లాంటి తరహా వ్యవహారం ఇక్కడ నడుస్తున్నది, అంత మించి మరేం లేదు. కాకపోతే జనం దాన్ని గుర్తుపెట్టుకుంటారా లేదా అన్నది చూడాలి. లేకపోతే కడప లోక్సభ నుంచి స్థానం నుంచి షర్మిల పోటీ, కడప లోక్సభ స్థానం నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తానని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం జరుగుతుంది. అధిష్టాన ఆదేశాల మేరకు కడప నుంచి బరిలో దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్థులు తొలి జాబితాలో షర్మిల పేరు ఉండనున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి, సతీమణి సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తారని, వారి విజయానికి షర్మిల సహకరిస్తాను ఇప్పటివరకు రాజకీయ వర్గాలు భావించాయి. మరోవైపు సునీత పోటీ చేస్తే ఏకంగా మద్దతిస్తా ఉంటూ ఈ నెల 15న కడపలో నిర్వహించిన వివేక 5వ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో షర్మిల క్రియాశీలంగా వివరించారు. వివేకా నచ్చి చేసిన చేయించిన వ్యక్తులను, వారిని కాపాడుతున్న వారికి, వారిని ప్రజాకోర్టులో శిక్షించాలి, కోర్టులో న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు, ఇప్పుడు ప్రజాకోర్టులో వాళ్ళందరూ గుణపాఠం చెబుతూ ఉంటాం భావోద్వేగంతో మాట్లాడారు. సునీత పోరాటంలో అండగా ఉంటానన్నారు. అలాంటిది ప్రస్తుతం కడప నుంచి షర్మిల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంటారు, రాజకీయ వర్గాల్లో చర్చ నేర్చిపోయింది. ఇక్కడ ఎవడి గేమ్ వాడు ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో, పార్టీ వేరు, షర్మిల వేరు. షర్మిల కాంగ్రెస్ పార్టీని వాడుకుంది తెలుగుదేశం ఎజెండాని అమలు చేయడం కోసమే, ఎందుకంటే తన అన్నని గద్దె దించితే ఆ తర్వాత తెలుగుదేశం అండతో తను ముందుకు వెళ్ళొచ్చు అన్నటువంటిది ఒక ప్రయత్నం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమైందంటే షర్మిల అక్కడ వీళ్ళందరూ కలిసి అనుకున్నది సౌభాగ్యమని పోటీకి పెడదాం, అక్కడ కడప ఎంపీ స్థానానికని భావించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల కోసం తను ఎందుకు ఊరుకుంటుంది, సరే నువ్వే పోటీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు షర్మిల అక్కడి నుంచి పోటీ చేయాలా, అప్పుడు తెలుగుదేశం ఎవరిని పెట్టాలా, సౌభాగ్యమని తెలుగుదేశం పెడుతుందా, ఇంతవరకు కడప ఎంపీ స్థానాన్ని ఫైనల్ చేయలేదు, కాబట్టి ఇక్కడ అసలు సమస్య వచ్చింది. అంటే ఇంకొకటి, ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పొత్తు వల్ల కూడా సమస్య అక్కడ, ఎందుకంటే కడప స్థానంలో ఇట్లాగా ఇప్పుడు కాంగ్రెస్కి షర్మిల పోటీ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ కుటుంబానికి అంటూ మద్దతు ఇచ్చింది అనుకోండి, బీజేపీ ఒప్పుకుంటుంది అప్పుడు వ్యక్తిగత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు వేసుకున్న ప్లాన్లో కొంచెం ఫెయిల్ అయ్యేటప్పటికి, కొద్దిగా అటు ఇటు అయ్యేటప్పటికి ఇప్పుడు ఈనాడు వీళ్ళందరి బాధ వర్ణనాతీతమైనటువంటిది. బట్ ఏం చేస్తారన్నట్టు చూడాలి. లేకపోతే దోచిపెట్టాలని దాచిపెట్టారు అంటూ మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనక రాయసీమిదే, ఏడాదితో నిండుకోనున్న ఏ గ్రేడ్ నిల్వలు తర్వాత గ్రేడ్లకు డిమాండ్తో రెట్టింపు కానున్న ద్వారా దీన్ని గుట్టుగా ఉంచి సీడీ గ్రేడ్లకు 5 ఏళ్లకు టెండరు, ఓ బయ్యర్కు 100 కోట్ల ప్రయోజనం కలిగించేందుకే పత్రికలో కథనాలు రావడంతో వెనక్కి దగ్గరపోయారు. ఏపీ కథ అభివృద్ధికి సంస్థకు చెందిన మంగంపేట గనుల్లో సీడీ గ్రేడ్ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనక భారీ స్కెచ్ పెట్టుబడింది. ఏపీఎండీసీకి 100 కోట్ల నష్టం చేకూర్చి ఓ బయ్యర్కు మేలు చేసే వ్యూహం దీని వెనక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా 5 ఏళ్ల కాలానికి ఒకేసారి 1 కోటి మెట్రిక్ టన్ల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. ఇదంతా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం నేత అది కొల్లగొట్టాలనుకున్నారు. టెండర్లలో ఆయన వల్ల కాలేదు, దాంతో రోజుకు ఒక కథనం ఆయన ఇస్తాడు, వీళ్ళు రాస్తారు. పెయిడ్ ఆర్టికల్స్ అన్న కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్టికల్స్. ఇందులో మొన్నటిదాకానేమో
మంగంపేటలో అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది. ఇప్పుడేమో అక్కడ ఆల్రెడీ నిల్వలు ఉన్నాయంట. ఆల్రెడీ నిల్వలు ఉంటే వాడు అమ్ముకోడే ఇంత ముందడు పిచ్చోడా ఏందో ఈ మేము ఏం రాస్తే అది జనాలు వెర్రి పుష్పాల్లాగా వింటారన్నటువంటి ఓ తెలివితేటలతో కూడినటువంటి వార్తలు రాసుకొస్తారు. లేకపోతే రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్, బాపట్ల జిల్లా మీదుగా వెళ్ళే 16 నెంబర్ జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టిన సోమవారం జరిగిన ఈ కార్యక్రమం అత్యవసర సమయంలో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. ఉదయం 10 గంటలకు 4 Sukhoi 232 యుద్ధ విమానాలకు కురిసిపాడు నుంచి రేణంగివరం వరకు రన్వేకు 5 అడుగుల ఎత్తులు ప్రయాణించే హాక్ శ్రేణికి చెందిన 2 యుద్ధ విమానాలు వాటిని అనుసరించే 12 గంటలకు AN-32 రకానికి చెందినటువంటి కార్గో విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మలుపు తీసుకుని మళ్లీ గాల్లోకి లేచింది. కాసేపటికి సిబ్బంది తరలింపునకు ఉపయోగించే డోర్నియర్ విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్టు వాయుసేన అధికారులు ప్రకటించే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ శ్రీధర్, అదనపు ఎస్పీ పాండురంగ, విఠలేశ్వర్, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏవిఎం కుకుర్రి, జేపీ యాదవ్, విజయ్ మెనన్, ఎస్ చైతన్యారెడ్డి, చీరాల డీఎస్పీ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. విమానాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తరలిరాగా వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఎయిర్ ఫోర్స్ అధికారులు లైవ్ కామెంటరీ అందించారన్నటువంటి వార్తను వెళ్ళి చాలా మంచిది. నేను చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాను, దేశంలో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు మోడీ వచ్చిన తర్వాత. యుద్ధమే ప్రారంభమైతే కనుక కొత్త చోట్ల ల్యాండింగ్, ఒకవేళ ఎందుకంటే బేసుల మీద దాడులు జరుగుతాయి అప్పుడు యుద్ధ విమానాలు ఎక్కడ దిగాలి, వాటి కోసం ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అన్నటువంటిది ఇది. లేకపోతే కాసులు ఇవ్వని కపట ప్రేమ అంటూ పేరుకే మంజూరు ప్రకటించిన సీఎం జమకాని పెట్టుబడి సాయం, రైతుల నిరీక్షణ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ 85% మనకి 0% వడ్డీ, రైతు భరోసా పరిస్థితి అంతే. అంటే ఇక్కడ ఈ 0% వడ్డీ ఇవి రాలేదన్నది ఆ రోజునే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఒక 15 రోజుల పాటు మీరు ఈ పేపర్లు చూడబాకండి, రోజువారీ పడతాయి అన్నది. ఇంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చినా అదే విధంగా పడ్డాయి. కాకపోతే ఇది రాస్తూ ఉంటారు, తప్పదు నడుస్తూ ఉంటుంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి 27 నుంచి బస్సు యాత్ర, ఇడుపులపాయి నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార భేరి, శ్రీకారం చుట్టూ సీఎం వైఎస్ జగన్, సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 21 రోజుల పాటు ఇచ్చాపురం వరకు కొనసాగి ప్రతిరోజు ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం, ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవడం కోసం వారి నుంచి సలహాలు సూచనల స్వీకరణ, సాయంత్రం సభకు ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తరలు రానున్న పార్టీ శ్రేణులు, బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజాక్షేత్రంలోని ముఖ్యమంత్రి, ఇప్పటికే 4 సిద్ధం సభలు సూపర్ హిట్, 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, 58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్ జగన్, 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ జనసేన బీజేపీ కూటమి, ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక అంటూ ఓవరాల్గా జగన్కి సంబంధించిన సభది హైలైట్ చేసుకొచ్చారు ఇదే యాత్ర. లేకపోతే కూటమి ఆశలు పటాపంచలు, ఇదో పచ్చి బూతు వార్త, ఖాళీ కుర్చీలతో జనం రాకముందు ఉన్నటువంటిది, లేకపోతే వెళ్ళిపోయాక ఉన్న ఫోటోలు తీసుకుని ఆడేటటువంటి నాటకం. మొన్నటిదాకా ఈనాడు ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలకు ఆడిన నాటకాన్ని తప్పుబట్టినటువంటి సాక్షి ఇప్పుడు అదే తప్పు చేస్తోంది. ఇది పచ్చి తప్పు. కాపు కమ్మ సామాజిక వర్గాలు బలంగా ఉండే ప్రాంతాలపై ప్రాంతాలైన ప్రయోజనం శూన్యం, చిలకలూరుపేట సభ జరిగిన తీరుపై 3 పార్టీల నాయకులు కార్యకర్తలు నైరాశ్యం, ప్రధాని మోడీకి సభలో అవమానం, జనం వచ్చారని చెప్పుకోవడానికి రోడ్డుపై కార్లు అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ చేసే నేతలు, 2500 ఆర్టీసీ బస్సులు అడిగి ఆఖరి నిమిషంలో 1540 బస్సులు క్యాన్సిల్, మైక్ టవర్లపై కార్యకర్తలను ఎక్కించి టీడీపీ అతి చొరకలు వేసిన ప్రధాని, 5 ఏళ్ల క్రితం విడిపోయి ఇప్పుడు ఎందుకు కలిశారో చెప్పలేకపోతున్న 3 పార్టీల నేతలు, తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్పై తిట్ల దండగానికే పరిమితం, చిలకలూరుపేటలో మోడీపై బాబు పవన్ పొగడతలు, సీఎం జగన్పై అవే విమర్శలు, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో ఒక్క మాట చెప్పలేదు, షర్మిల అంశంలో భిన్న వైఖరి అంటూ రెండో కోణాన్ని రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. అవన్నీ రాయడంలో తప్పులేదు, కానీ ఖాళీ కుర్చీలు అనేటువంటి దిక్కుమాలిన వార్తే అసలైనటువంటి తప్పు. ఇకపోతే పోలింగ్ శాతం పెంచండి, గతంలో తక్కువ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాలు అసెంబ్లీ లోక్సభ స్థానాలు గుర్తించండి, ఓటర్ భాగస్వామ్యం పెంచేందుకు ప్రణాళికలు అమలు చేయండి, పట్టణ ప్రాంత ఓటర్లు యువత ఉదాసీనతపై దృష్టి పెట్టండి. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశంలోని పట్టణాల్లో కేవలం 67.4% పోలింగ్, అప్పట్లో రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్, ఆ ఎన్నికల్లో ఏపీలో 79% పోలింగ్, ఇప్పుడు 83% లక్ష్యం. సీఈఓలు, జిల్లాల ఎన్నికల అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం అంటూ త్వరలో జరగనున్న లోక్సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని వీలైనంత ఎక్కువగా పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికలు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు యువత పోలింగ్కు రాకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతాల్లో కేవలం 67.4% మాత్రం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఆ ప్రాంతాల పోలింగ్ శాతం పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం సవాల్గా తీసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
అభ్యర్థులు దొరక్క అగచాట్లు, పొత్తులు సమీకరణాలతో నాంచుతున్న చంద్రబాబు, ఎంపీ సీట్ల విషయంలో టీడీపీ అధినేత మల్లగొల్లాలు, పార్టీ నేతల్లో పెరిగిపోతున్న అసహనం, ఏలూరు, నరసాపురం, రాజంపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరు తదితర ఎంపీ స్థానాలపై గందరగోళం, కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు దొరక్క ఆందోళనలు, బీజేపీ సీట్లపైన తేల్చలేకపోతున్న బాబు, నిర్ణయాలు తీసుకోలేకపోతున్న అధినేత, తీరుపై కారాలు నూరుతున్న నేతలు అంటూ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు, వీళ్ళ దాంట్లో ఉన్నది వాళ్ళు హైలైట్ చేస్తారు. లేకపోతే జనసేన దుకాణం క్లోజ్ అంటూ ఉత్తరాంధ్రలో జనసేన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవదారులో ఏర్పాటు చేసిన ఆ పార్టీ కార్యాలయం మూతపడింది. ఇప్పుడు అక్కడ ఆ భవన యజమాని టూలెట్ బోర్డు కూడా పెట్టారు. పార్టీ కార్యాలయ ఖర్చును భరించేందుకు స్థానిక నేతలు ఎవరు ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతోనే భవన యజమాని ఖాళీ చేయించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరికొంతకాలం ఈవీలకు ఊరట, ఈ నెల 31తో ముగుస్తున్న ఫేమ్ 2 పథకం స్థానంలో ఈ మొబిలిటీ ప్రమోషన్స్కి విద్యుత్ వాహనాల కోసం 500 కోట్లతో కేంద్రం కొత్త పథకం, April 1 నుంచి జూలై చివరి వరకు కొనే వాహనాలకు వర్తింపు, 2-వీలర్లకు 25,000, 3-వీలర్లకు 50,000 వరకు ప్రయోజనం, దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఈవీ విధి విధానాలు అంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్ 2 పథకం ముగుస్తున్న తరుణంలో మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి 500 కోట్లు కేటాయించింది. 31 మార్చి ఫేమ్ 2 పూర్తవగానే April 1 నుంచి కొత్త పథకం అమల్లోకి వస్తుంది, కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే దానికి ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం? రాష్ట్రం ఏమైనా 10 పైసలు అన్న ఇస్తుందంటే ఇవ్వకపోగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే సాధారణంగా మొదట్లో ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నట్టుంది, ఇప్పుడు మరి తీసేశారేమో తెలియదు, మనకి ఈ ట్యాక్స్ ఉంటుంది కదా అదనంగా వేసేటటువంటి ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్, అది రద్దు చేసేసేవాళ్ళు ఇదివరకు ఎలక్ట్రిక్ వాహనాల వరకు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రద్దునే రద్దు చేసేశారు. తద్వారా మామూలు వాహనాలకు ఎట్లయితే ట్యాక్స్ ఉంటుందో అదే ట్యాక్స్ ఇప్పటికే ఉంటుంది. దానివలన ఒక 2-వీలర్ని కొంటే 6-7 వేల రూపాయలు ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది, అదే సందర్భంలో 4-వీలర్ అయితే కనుక 1 లక్ష నుంచి 2.5 లక్షల దాకా ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది. మరి అవేమీ ఎగ్జామ్షన్ ఇవ్వకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేది ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలని మేము ఇస్తున్నామని చెప్పుకునేటట్టు వార్తని టర్న్ చేసింది సాక్షి ఇక్కడ. లేకపోతే ఏపీపీఎస్సీలో ప్రతిభకే పట్టం అంటూ వాస్తవాలకు కప్పిపుచ్చి వక్రీకరణలు, 2018 గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక, అత్యధికులు ఐఐటి, ఐఐఎం, మెడిసిన్ చదువుకున్న వారే, రాజకీయ విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని చైర్మన్, త్వరలో వాస్తవాలు వెల్లడిస్తామని ప్రకటన. రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో ప్రతిభకే పట్టం కట్టింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వివాదాలు చిక్కుంటే వివాదరహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో ఇచ్చింది. విషయాన్ని విస్మరించిన పచ్చపత్రికలు చంద్రబాబు మేలు చేయడం కోసం వక్రీకరణకు దిగడం దుర్మార్గం, నాడు చంద్రబాబు బృందం చేసిన తప్పులు ప్రస్తుత సర్వీస్ కమిషన్ సరిదిద్ది సంస్కరణలు తీసుకొచ్చి సమర్థంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు పూర్తి చేసిన బురజాలడమే ముఠా పనిగా పెట్టుకుంది. 2019 నుంచి అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసింది. గత ప్రభుత్వంలో 2 నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్న వాటిని సైతం పరిష్కరించి పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందంటూ నిన్నటి ఈనాడు వార్తలకి లేదా చంద్రబాబు గారి యొక్క వ్యవహారానికి వీళ్ళు రివర్స్లో రాసుకొచ్చారనమాట. అయితే గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి, హైకోర్టు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ అప్పీల్, నేడు విచారించనున్న ధర్మాసనం అన్నటువంటి వార్తను కూడా ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బొమ్మ వదలాలి, జగన్ బొమ్మల పిచ్చికి కోడి దెబ్బ అంటూ పల్లీ చిక్కి నుంచి భూమి పట్టదాకా అన్నిటిపైన జగన్ అన్న, బడిగోడలపై జగన్ పెయింటింగ్లు, పుస్తకాలు, పిల్లల బెల్టుల్ని వదలని జగన్, ఆసుపత్రుల్లో ఓపీ చీటీపైన ఆయనే, నవరత్న లోగో పేరుతో సొంత ఫోటో, ధృవీకరణ పత్రాన్ని ఆయన పేరుతోనే, అవన్నీ తొలగించాల్సిందే నీసి ఆదేశం, జగన్ ఫోటో పేరు కనిపించకూడదు, రేషన్ వాహనాలపై బొమ్మలు మూసేయాలి, జగన్ లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలి, ఈసీ ఆదేశాల మేరకు ఆయా శాఖల చర్యలు అంటూ ఓవరాల్గా ఇద్దరు ఒకే రోజున రాసుకొచ్చారు. దానికి వెనకాల ఉన్నటువంటి అంశం అవి ఇప్పుడు ఆపేయాలి అన్నటువంటి అంశం. లేకపోతే వాలంటీర్ల వాడకానికి కొత్త డ్రామా, వారికి ఇచ్చిన సర్కారీ సిమ్లు వెనక్కి ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పే వ్యూహం యథేచ్ఛగా రాజకీయ ప్రచారానికి వాడకం, ఇప్పటికే కోడుకు విచ్చలవిడిగా తుట్లు, అధికార పార్టీ అభ్యర్థులతో చట్టాపట్టాలు, ఇంటింటి ప్రచారం ప్రలోభాలు, విశాఖ నుంచి గుడివాడ వరకు ఇదే తీరు, వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యేల తాయిలాలు, ఈసీ పట్టించుకోవాలని విపక్షాలు డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అప్పులతో కాదు సంపదతో సంక్షేమం, చంద్రబాబు ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, గద్దెనెక్కగానే అమరావతి పనులు, జగన్ 3 ముక్కలాడుతో 37 వెనక్కిపోయిన రాష్ట్రం, భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు, టీడీపీ నేత నారా లోకేష్, మంగళగిరి ప్రచారం ప్రారంభం, సామాజిక నియోజకవర్గంపై హామీల జల్లు అంటూ మంగళగిరి మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో లోకేష్తో మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇప్పుడే గెంటేస్తున్నారు రాష్ట్రంలో విద్యార్థుల చదువులు బలి, డబ్బులు లేకుండా విద్యాదీవెనకు ఉత్తుత్తి బట్టన్ నొక్కుడు, ఈ నెల 1న విడుదల, ఇప్పటికీ అందింది 10%, 90% మందికి ఇంకా ఫీజులు అందనవైనం, ఫీజులు కట్టాలంటూ కాలేజీల నుంచి ఒత్తిడి, పలుచోట్ల ఇంటికి పంపుతున్న దయనీయ పరిస్థితి, క్లాసులకు రావద్దని గుంటూరులో కాలేజీ మెసేజ్, టీడీపీ హయాంలో నేరుగా కాలేజీలకు నిధులు,
కాలేజీ ప్రభుత్వం వ్యవహారంగా ఫీజులు, తల్లిదండ్రులు కాలేజీగా మార్చడంతో తెప్పలు, డబ్బు వస్తుందన్న నమ్మకం కోల్పోయిన కాలేజీలు అంటూ ఒక విచిత్రమైన వార్త రాసుకొచ్చారు. కరెక్ట్, ఇంతకుముందు కాలేజీలకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళ డబ్బులు టైంకి అందకపోతే హాల్ టికెట్లు ఆపేసేవాళ్ళు, అప్పుడు వీళ్ళు మళ్ళీ కట్టేవాళ్ళు. ఇప్పుడు విద్యాదీవెన డబ్బులు నేరుగా తల్లులకు వెళ్తున్నాయి, ఆ తల్లులు తీసుకెళ్ళి కాలేజీలకు కట్టాలి, తద్వారా వాళ్ళ బిడ్డల యొక్క చదువు ఎట్టుందో కనుక్కోవాలి. అసలు పాయింట్ అది, దశల వారీగా జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు టైంలోని ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టబట్టినే కదా జగన్ వచ్చాక దాదాపు 700 కోట్లు కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ డబ్బులు బకాయిలు అన్నటువంటిది రోజువారీ మనవాడైతే గనక కాపాడుకొస్తాం, ఎదుటోళ్ళనైతే ఎక్కేస్తాం అన్నటువంటి రూట్లను నడుస్తుంది. అప్పట్లో సాక్షి ఇట్లాంటి వార్తలు రాసింది, అది తేడా. ఇక్కడ బాండ్ల నెంబర్లు చెప్పాల్సిందంటే సుప్రీంకోర్టు తీర్పు, కడప బరిలో షర్మిల అన్నటువంటిది, అలాగే బెంగాల్ డీజీపీపై వేటు, ఇది కీలకం. పోలీసు బాస్ను తప్పించిన ఈసీ, వెను వెంటనే కొత్త డీజీపీ నియామకం, 6 రాష్ట్రాల హోమ్ సెక్రటరీల మార్పు, వీటిలో 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు, వారు ఎవరికి ఎన్నికల విధులు అప్పగించవద్దు, సీఎస్లకు ఈసీ ఆదేశాలు, బృహన్ ముంబై కార్పొరేషన్ బదిలీలపై సీరియస్ హెచ్చరికలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే 20 రోజులు 60 స్థానాలు, 22 నుంచి చంద్రబాబు ప్రచార భేరి, రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం, రోజుకు 3 నియోజకవర్గాలు తిరగబోతున్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చిన వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.